హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాడు అంటే కేవలం పన్ను కోసం మీ అనుమల రామకృష్ణుడు ప్రజా ధనాన్ని 3.5 లక్షలు వెచ్చించి ఎక్కడో పోయి పీకించుకున్నాడు. ఇక్కడ పీకే వాళ్ళు లేరా? ఆంధ్రాలో పన్నులు పీకే వాళ్ళు లేరా? సింగపూర్కి పోయి పీకించుకోవాలా? ఇదే చంద్రబాబు నాయుడు, ఆయనేమో ఆంధ్రాలో ఉన్నట్టు కరకట్టలో కూర్చుంటాడు. ఆయన పిల్లల్ని, ఆయన కోడల్ని, ఆయన మనవడినేమో హయాత్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కడతాడు. కానీ ఈరోజు మీ మీద నమ్మకం లేకుండా, నీ కింద పనిచేస్తున్న హాస్పిటల్స్ పోలీసుల మీద నమ్మకం లేకుండా హైదరాబాద్కి ట్రీట్మెంట్కి వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 3.5 ఇంచి గాయమైంది, 9 కుట్లు పడ్డాయి అంటే ఆ కత్తి ఎంత పదునుగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆ కత్తి కనుక పీక మీద పడితే పరిస్థితి ఎంత విషమంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అది వదిలేసి మీ పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని చిన్న గాయం డ్రామా ఆడుతున్నాడు సింపతి కోసం అని. సింపతి కోసమైతే చంద్రబాబు నాయుడు చంపించాడు, నేను తెలుగుదేశం పార్టీ వాడిని అని చెప్పుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని ఎందుకు చెప్పుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండేవాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు, కానీ ఈ విధంగా నాయకుల ప్రాణాలు తీరన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ చంద్రబాబు నాయుడు రక్తం తాగే నరరూప రాక్షసుడిలాగా ప్రవర్తించడం మనం నిన్న ప్రెస్ మీట్ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళ భార్య, తల్లి, పార్టీ వాళ్ళందరూ ఏడుస్తూ ఏర్పాటుకు పరిగెత్తి హాస్పిటల్కి తీసుకొస్తే ఆయన ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో కాఫీ తాగాడు, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి డ్రామా ఆడుతున్నాడు అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి రాకుండా ఇంటికి వెళ్ళినట్టు ప్రూవ్ చేయి, లేదంటే రాజీనామా చేస్తావా అని నేను అడుగుతున్నాను. ఆయన వచ్చిన వెహికల్స్లో ఉన్న పోలీసులు నీ మనుషులు, ఆయన వెనక పరిగెడుతున్న ఛానల్స్లో సగం నీ ఛానల్స్, ఆయన ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా? నోటికి వచ్చినంత అబద్ధం చెప్పేసి ప్రజల్ని నమ్మించాలన్న ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు నువ్వు చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎక్కడ కేసుల్లో ఇరుక్కొని జైల్లో జీవితాంతం ఉంటానన్న భయంతో 7 క్రితం ఆపరేషన్ గరుడని తీసుకొచ్చి ఈరోజు కేంద్రం నిన్ను నడిపించట్లేదు, నిన్నేదో చేయాలన్న ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారు అలాగే జనసేన అందరూ కుమ్మక్కైపోయి డ్రామాలు ఆడుతున్నారు అంటున్నావు. నేను ఒకటే చెప్తున్నాను, మానవత్వం ఉన్న వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఒక మనిషికి దెబ్బ తగిలినా, ఒక మనిషి మీద ఏదైనా అటాక్ జరిగినా వెంటనే సింపతి చూపిస్తారు, ఆ ఘటనని ఖండిస్తారు. నీకు మానవత్వం లేదు కాబట్టే ఇలాంటి రాజకీయ బురద చల్లుతున్నావు. సొంత మామని చంపేసిన వాడికి ఏం బాధ ఉంటుంది చెప్పండి? ప్రతిపక్ష నాయకుడి మీద ఏదైనా జరిగినప్పుడు ఈరోజు కేసీఆర్ గారు ఫోన్ చేయడం తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయడం తప్ప, సో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కుమ్మక్క అయిపోయినట్ట. మరి మీరు కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నుంచి నిన్న జానారెడ్డి గారు వచ్చారు, జైపాల్ రెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి గారు వచ్చారు, వీళ్ళు కూడా కుమ్మక్క అయిపోయినట్ట. సిపిఎం మధు గారు వచ్చారు, ఆయన కూడా కుమ్మక్క అయిపోయినట్ట. ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు? మతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నారా, మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారా? ఈరోజు అలిపిరిలో నీకు ఘటన జరిగినప్పుడు, బ్లాస్ట్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకో. ఆ రోజు అలిపిరిలో బ్లాస్ట్ జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి దేవుడున్నాడు, నిన్ను ప్రాణాలతో కాపాడాడు అని చెప్పి ఆయన ఆనందంగా నిన్ను వాటేసుకున్నాడు. నీ కోసం మౌనంగా తిరుపతిలో మౌన ప్రదర్శన చేశాడు, అది సంస్కారం అంటే. కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దాడులు చేయించి ఈరోజు అది అభిమాని చేయించాడు. ఈరోజు నువ్వు సిట్ అని చెప్పి నీ బృందాన్ని పంపించావు. ఈ సిట్ ఎన్నిటి మీద వేశారు? వైజాగ్ భూముల మీద వేశారు, ఏమైనా తేల్చారా? తుని రైల్వే ఘటన తగలబెట్టిన దాని మీద వేశారు, ఏమైనా తేల్చారా? అలాగే అనేక బృందాల్ని వేశారు మీరు, అగ్రి గోల్డ్ విషయంలో కానీ, నారాయణ కాలేజీలో జరుగుతున్న ఆత్మహత్యల మీద కానీ, ఏదైనా ఒకటి తేలిందా? ఒక నేరస్తుడికైనా శిక్ష పడిందా? అంటే ఇష్యూని డైల్యూట్ చేయాలి, ఈ ఇష్యూ నుంచి నువ్వు తప్పించుకోవాలి, నువ్వు చేసిన తప్పుని ప్రజలు మర్చిపోవాలి. దానికి ఇలాంటి ఒక సంస్థల్ని ముందుకు పంపించి నువ్వు డ్రామా ఆడుతున్నది నిజం కాదా? సో మాకు రాష్ట్ర ప్రభుత్వంలో డీజీపీ విచారణ చేసిన నమ్మకం లేదు, అలాగే ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న ఈ సిట్ అనేది విచారించినా కూడా మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా దీనికి సిబిఐ ఎంక్వైరీ కానీ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఉంటే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదు అనేది మాకు స్పష్టంగా చేసుకుంటున్నాం.